రాంపుల రెడ్డి, ఎలా ఉంది ఈసారి మిరప పంట? ఎలా ఉంది ఈసారి మిరప పంట? బాగుండింది సార్. కారణం ఏమి? కారణం ఈ బయోసిని వేయడంతో కొంచెం చాలా మాకు ఉపయోగాలు బాగున్నాయి సార్. ఎన్ని మూటలు వేసినావు? ఎకరాకు 10 బస్తాలు వేసింది సార్. ఫెర్టిలైజర్? ఫర్టిలైజర్ చాలా తగ్గించాను సార్. పోయినసారి ఎకరాకు 15 దాకా వచ్చింది, ఈసారి అంతా 5-6తోనే తగ్గించేసాను. ఇది 10 బస్తాలు ఫెర్టిలైజర్? 5 బస్తాలు 4-5 బస్తాలు. ఏం దీనివల్ల ఏం తేడా గమనించినావు? ఈ పొలము బాగా గుల్లపారడము, కొంచెం పొలం కూడా నాణ్యత బాగుంటుంది సార్. తెగుళ్ళు కూడా చాలా తక్కువ. తెగుళ్ళు కూడా చాలా తక్కువ వస్తాయి. కాయ అవటం వచ్చింది. మందు కొట్టే ఖర్చు తగ్గిందా? చాలా తగ్గింది సార్. ఎన్ని స్ప్రేలు తగ్గింటాయి? మందు కొట్టే ఖర్చు కూడా ఒక 4 స్ప్రేలు తగ్గాయి సార్. 4 స్ప్రేలు తగ్గి అన్ని విధాలుగా మేలే సార్ ఈ బయోసిను. ఇంకా ఈ పంట ఎట్లా ఉంది ఇప్పటి వరకు? ఎంత ఎన్ని కోతలు కోసినా? పంట ఇప్పుడు కోసిన సార్, ఒక కోత కోసినా మళ్ళీ కోత కోయాలంగా. రంగు బాగున్నట్టుంది? రంగు బాగానేది సార్. కలర్ కూడా బాగుంది సార్. కాయ బాగా, తెల్లకాయ కూడా తక్కువ వస్తే తడిపోయింది సార్. పచ్చికాయ ఉంది, ఇంకా కోత కోయాల్సింది కూడా ఉంది సార్. చెట్టుకు 300 కాయలు దాకా ఉంటాయి. చెట్టుకు 250 బయలు దండి ఉంటాయి సార్. పర్లేదు సార్, ఇది వేసినందువల్ల మనకు బాగానే ఉపయోగకరం. గత 2-3 ఏళ్ళగా నీకు ఎంత పంట వస్తుంది మిరప? తక్కువనే వచ్చాడు సార్. కొంచెం బాగానే ఈసారి బాగానే క్లిక్ అయింది సార్. ఈ ఎరువు వేయడం వల్ల మనకు బాగానే. సో ఫర్టిలైజర్ ఖర్చు తగ్గుతుంది, పొలం బాగుపడుతుంది, తెగుళ్ళు తగ్గుతాయి, గుళ్ళపడుతుంది బాగా. మిగతా మిరప రైతులకు ఏం చెప్తారు మీరు? చెప్తాను సార్, ఏమని వాడమని చెప్తాం సార్. ఖచ్చితంగా వచ్చేసారి నుంచి మధ్యాహ్నం వచ్చింది కాబట్టి ఇది ఈసారి కొంచెం అందరికి చెప్పలేకపోయినాము. వచ్చేసారి ఖచ్చితంగా అందరికి చెప్తాం సార్. సరే అండి, థ్యాంక్ యూ. ఓకే సార్.